మనం కాకరకాయలతో స్టఫ్ తయారు చేస్తాము దీనికోసం చిన్న చిన్న కాకరకాయల్ని తీసుకున్నాను దీనికి నింపేదాని కోసం కావాల్సినవి పప్పులు ఉప్పు పసుపు కారం పొడి కొద్దిగా గరం మసాలా దీన్ని మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి గ్రేవీ కోసం టమోటాలు అల్లము పచ్చిమిరపకాయ కరివేపాకు ఇప్పుడు ఈ కాకరకాయని ఈ విధంగా మధ్యలో ఈ విధంగా చాకుతో కట్ చేయాలి ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయల్ని కుక్కర్ లో వేసి ఒక గ్లాస్ అంత నీళ్ళు వేసి ఉప్పు వేయాలి ఒక విజిల్ వచ్చేందరు కొడికించాలి చూడండి కాకరకాయ ఉడికిపోయింది ఇప్పుడు కాకరకాయ మధ్యలో చీల్చినాం కదా ఇందులో ఈ పౌడర్ ని నింపుతూ ఉన్నాము ఈ పౌడర్ తో కాకరకాయలన్నింటిని కూడా నింపుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా టూత్ పిక్ అంటారు దీన్ని దీంతో దీన్ని బంద్ చేసుకోవాలి లేదంటే ఓపెన్ అయిపోతుంది చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు బాండిలో ఆయిల్ వేస్తున్నాను ఇంగువ జీలకర్ర కరివేపాకు వేస్తూ ఉన్నాను టమోటా పేస్ట్ అల్లం పచ్చిమిరపకాయ టమోటా పేస్ట్ చేస్తున్నాము దాన్ని ఇందులో వేస్తూ ఉన్నాను పసుపు కారం పొడి ధనియాల పొడి రుచికి సరిపడే ఉప్పు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేస్తున్నాను ఇందులో మనం కాకరకాయల్ని స్టఫ్ చేసినాం కదా పౌడర్ తో దాన్ని ఇందులో పెడుతూ ఉన్నాను గ్రేవీని ఈ కాకరకాయల పైన ఈ విధంగా వేసుకోవాలి ప్లేట్ మూసి 3 నిమిషాలు ఉడికించాలి చూడండి కాకరకాయ స్టఫ్ రెడీ అయ్యింది సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను కాకరకాయ స్టఫ్ రెడీ